అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ గా ఉన్నాను. సో ఇవాళ వీడియో అనేది ఏంటో కూడా మీకు థంబ్నైల్ చూసి పాటికే అర్థమైపోయి ఉంటుంది. సో ఇవాళ వీడియో అనేది మేము తీసిన వెంటనే కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎందుకు ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేస్తే మీకు అర్థమైపోతుంది కదా. సో ఇవాళ మన ఖమ్మంకి కేటీఆర్ గారు వచ్చారండి. వచ్చిన తర్వాత ఇక్కడ ఎన్నో ఎన్నో డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. అలాగా గ్రాండ్ ఓపెనింగ్ చేయడానికి కొన్ని కొన్ని చోట్ల కేటీఆర్ గారు రావడం అయితే జరిగిందన్నమాట. సో ఇక్కడైతే మనకి ముందుగా టేకులపల్లికి వెళ్ళి ముందుగా అక్కడ రెండు డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఉంటాయి కదండి, సో అక్కడికి వెళ్ళి ఓపెనింగ్ అనేది చేసి వాటర్ కూడా టెస్ట్ చేసి తర్వాత ఇక్కడికి వచ్చారనమాట. అంటే బస్ స్టాండ్కి వచ్చారు. నేను బస్ స్టాండ్ వీడియో అనేది కూడా చాలా రోజుల నుంచి అప్డేట్ అనేది మీకు ఇస్తూనే ఉన్నాను. సో ఇక్కడ ప్రతి ఒక్కరూ ఉన్నారండి, పోలీస్ వాళ్ళు కానీ మన జవాన్స్ కానీ అంటే మిలిటరీ వాళ్ళు కానీ, అలాగే ర్యాలీ చేసే వాళ్ళు, మన మీడియా మిత్రులు, ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడే ఉన్నారన్నమాట. సో వీళ్ళందరూ కూడా చాలా అంటే చాలా సహకరించారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా. సో మేము డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ దగ్గరికి, ఐ మీన్ హౌసెస్ దగ్గరికి వెళ్ళలేకపోయాం, కానీ ఈ బస్ స్టాండ్ వీడియో కంపల్సరీ తీసి మీకు మేము షేర్ చేయాలని చెప్పి ఇలా షేర్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, వ్యాన్స్ అలాగే బస్సెస్ వస్తున్నాయి కదా. ఇక్కడ ఇప్పుడు మన కేటీఆర్ గారు వస్తున్నారన్నమాట. సో నేను కొంచెం బ్యాక్గా ఉన్నాను, అలాగే ఇటు చూపిస్తానండి నేను మీకు, కేటీఆర్ గారు కూడా కనిపిస్తారు. సో ఓపెనింగ్ అనేది చేసేసారు, చేసిన తర్వాత పూజ చేసిన తర్వాత అలాగే లోపల మనకి చిన్న కార్యక్రమం అనేది కూడా పెట్టారనమాట. ఒక చిన్న స్టేజ్ కట్టి అలాగే మాట్లాడడము అవన్నీ కూడా చేశారు. చాలా చక్కగా మాట్లాడారు ప్రతి ఒక్కరూ కూడా. అలాగే మన కేటీఆర్ గారు, అజయ్ కుమార్ గారు, ప్రతి ఒక్కరు పెద్దలందరూ కూడా విచ్చేశారనమాట ఈ ప్రోగ్రాంకి. తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ వైకుంఠధామం కూడా వెళ్ళాలి కాబట్టి సో కాసేపు ఇక్కడ స్పెండ్ చేసేసి తర్వాత వెళ్ళిపోయారండి. సో మేము ఇక్కడ ఈ క్రౌడ్ చూస్తున్నట్లయితే మీకు అర్థమైపోతుంది ఎంతమంది వచ్చారు తెలుసా. అసలు రియల్లీ నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. సూపర్గా వచ్చారు ప్రతి ఒక్కరూ కూడా. నిజంగా కేటీఆర్ గారు కూడా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా మాట్లాడతారు అని అనేసి చాలా చక్కగా మాట్లాడడం అయితే జరిగింది. అలాగే బస్ స్టాండ్ లోపలికి వెళ్ళి నేను చూశాను, మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను లోపల చూసిన తర్వాత ఎంత చక్కగా ఉంది అని అంటే చాలామంది చాలా కమెంట్స్ చేస్తూ ఉన్నారు, ఇలా ఉంది అలా ఉంది ఇంకొన్ని రోజులు ఇలా ఉంటుంది అని అనేసి. బట్ అయితే నిజంగా చెప్తున్నానండి, టు బి ఫ్రాంక్ చాలా బాగుందన్నమాట, సూపర్గా ఉంది లోపల కూడా. సో ఈ వీడియో అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ వీడియో అనేది అంటే ఇప్పుడు క్రౌడ్ ఉన్నారు కాబట్టి మొత్తం కూడా నేను చూపించట్లేదు. సో నెక్స్ట్ వీడియోలో బస్ స్టాండ్ మొత్తం ఎలా ఉంటుంది, అక్కడ ఏమేమి రూమ్స్ ఉంటాయి, అలాగే ఎన్ని షాప్స్ ఉన్నాయి, అవి ఏంటి, అలాగే మనకి ఏ ప్లాట్ఫామ్లో ఏదేది ఆగుతుంది అనేది కూడా మొత్తం కూడా మీతో నేను షేర్ చేసుకుంటానన్నమాట. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోయి చూసేద్దాం రండి ఎలా ఉంది ఏంటి అని అనేది. ఇప్పుడు ఓపెనింగ్ టైంలో ఒక 4 షాప్స్ ఏమో తెరిచారండి. తర్వాత అక్కడ ఎవరికైనా వడదెబ్బ తగిలినా ఏం తగిలినా కానీ, సో ఏమైనా దెబ్బలు తగిలినా అలాగా ముందుగా చికిత్స కూడా అక్కడ పెట్టేశారండి ప్రతి ఒక్కరు కూడా. సో పోలీస్ వాళ్ళైతే నిజంగా చెప్పాలి అని అంటే వాళ్ళు హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు ప్రతి ఒక్కరికి కూడా. చాలా చక్కగా అందరినీ సమర్థవంతంగా వాళ్ళందరినీ చూసుకోవడం కానీ ప్రతి ఒక్కరిని కూడా సముదాయించడం కానీ ప్రతి ఒక్కటి బాగా చేశారు వాళ్ళు. ఇలా చేయడమే కాకుండా మిలిటరీ వాళ్ళు వాళ్ళందరూ కూడా మంచిగా చేశారండి. సో యూత్ ఎక్కువగా వచ్చారు కాబట్టి అలాగే లేడీస్ మన అందరూ కూడా రావడం అయితే జరిగింది, ప్రతి ఒక్కరూ రావడం జరిగింది. మీరు చూస్తూనే ఉన్నారు ఇప్పుడు ఎంతమంది క్రౌడ్ అనేది మనకి కనిపిస్తూ ఉంది. ఇక్కడే కాదు చాలామంది ఆ స్టేజ్ కింద కూడా కూర్చొని చాలామంది వింటూ ఉన్నారన్నమాట, చెప్పినటువంటి వింటూ ఉన్నారు. సో ఓపెనింగ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇలా ఓపెన్ చేశారన్నమాట మనకి కేటీఆర్ గారు. సో ప్రారంభోత్సవం అనేది మనకి 2 ఏప్రిల్ 2021 అని అనేది మనకి ఇక్కడ తెలిసిపోతుంది. కల్వకుంట్ల తారక రామారావు గారండి కేటీఆర్ గారు ఓపెన్ చేశారన్నమాట. సో మన పువ్వాడ అజయ్ కుమార్ గారు కూడా ఈ కార్యక్రమంకి విచ్చేశారు. సో ఇంకా చాలామంది పెద్దలు కూడా విచ్చేశారన్నమాట.
తర్వాత ఇక్కడంతా బస్ స్టాండ్ ఇది మొదలండి, మొదల్లో ఉంటుందన్నమాట. సో ఇదంతా కూడా నేను చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తున్నట్లయితే పూజార్లు కూడా మంచిగా పూజ చేశారు, సీతారాముల విగ్రహాలు పెట్టి. సో ఇక్కడ అన్నీ కూడా ఇట్లా పోస్టర్స్ అనేటివి కూడా పెట్టేశారు. ఈ పోస్టర్లో ఉన్న ప్రతి ఒక్క నాయకులు కూడా ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొన్నారండి. అలాగే నెక్స్ట్ వీడియోలో కూడా నేను ఇలా అన్నీ కూడా చూపిస్తాను కదా మీకు. సో దీన్ని ఎలా ఆదరిస్తారో దాన్ని కూడా అలాగే ఆదరించండి. నేను అనుకుంటున్నాను ఈ వీడియోకి మినిమం మనకి 5K అబవ్ కానీ 10K కానీ రావాలి వ్యూస్ అనేటివి. అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడైతే నేను కేటీఆర్ గారు అలాగే అజయ్ గారు ప్రతి ఒక్కరూ ఎలా మాట్లాడారు, ఏం మాట్లాడారు అని అనేసి మీకు నేను ఇప్పుడు చూపించడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకైతే చూసేసేయండి మొత్తంగా మీరు. ఓకేనా? మీరెప్పుడు నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని, ఇలాంటి మంచి మంచి అప్డేటింగ్ అయిన వీడియోస్ అనేటివి కూడా మీకు నేను అందిస్తానని చెప్పి ప్రామిస్ చేస్తున్నాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ట్యాప్ చేస్తే నా ఆల్ నోటిఫికేషన్స్ కూడా వచ్చేస్తాయన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత మీకు ఎటువంటి వీడియోస్ కావాలి ఇంకా అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారంటే ఈ వీడియో మొత్తం చాలా చాలా చక్కగా తీశానండి నేను, మీకోసం మాత్రమే మీకు అన్ని అప్డేట్స్ అనేటివి ఇవ్వాలని చెప్పి తీశానన్నమాట. ఇక మన వీడియో అనేది కంటిన్యూ అవుతుంది, ఎంజాయ్. ఫ్లోరింగ్ నుంచి టాప్ దాకా, బోర్డు డిజైన్ నుంచి కలర్ సెలెక్షన్ దాకా ప్రతిదీ వారు తమ ఇంటి కోసం కూడా ఇంత శ్రమపడి ఉంటారని నేను అనుకోవట్లేదు. అంత ఫోకస్డ్గా దీన్ని రూపుదిద్ది అద్భుతంగా తయారు చేసిన వారికి, వారి యొక్క గైడెన్స్లో పనిచేసిన సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి, తర్వాత అట్లాగే మమ్మల్ని వెన్ను తట్టి ఆర్థికంగాను అండ్ ఐడియాల పరంగాను అద్భుతంగా మమ్మల్ని వెంట ఉండి నడిపించిన గౌరవనీయులు పువ్వాడ అజయ్ కుమార్ గారికి మేము ఆర్టీసీ సివిల్ ఇంజనీరింగ్ విభాగము అడ్మినిస్ట్రేషను అంతా కూడా కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మరొక్కసారి డయాస్ మీద కూర్చున్న ప్రముఖులకి, ప్రజలకి అండ్ పాత్రికేయులకి స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటూ సభను ముందుకు నడిపించవలసిందిగా గౌరవ ఎండి గారిని కోరుతా ఉన్నాను. మన దగ్గర ఉన్న రహదారులు కానివ్వండి, లేదా పార్కులు కానివ్వండి, లేదా ఇతరత్ర కానివ్వండి, రాబోయే జనరేషన్స్కి సరిపడా. అలాగే మంచినీళ్ళు కూడా ఒక 4-5 సంవత్సరాల క్రితం శాసనసభ్యుడు ఉన్నప్పుడు 4-5 రోజులకు ఒకసారి కూడా మంచినీళ్ళు వచ్చాయి కావు. ఇవాళ ప్రతి ప్రాంతానికి కూడా కేవలం 35,000 ఇళ్లకున్న ట్యాప్ కనెక్షన్స్ని ఇవాళ 75,000 ఇళ్లకి ఇంటింటికి నల్లా బిగించి ప్రతి రోజు మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని ఇప్పుడే మన కేటి రామారావు గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకున్నాం. గతంలో ఉన్న 19 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులకు అదనంగా ఇప్పుడు 17 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులను కూడా మళ్ళీ అదనంగా నిర్మాణం చేసుకున్నాం. వాటి నిర్మాణం కూడా పూర్తయితా ఉంది. మిషన్ భగీరథ ద్వారా ఆల్రెడీ బల్క్ వాటర్ కనెక్షన్, ఆఖరికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కూడా మనం ఇచ్చి ఇప్పుడే అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దగ్గర కూడా ఆ మిషన్ భగీరథ వాటర్ రుచి చూడటం జరిగింది మన గౌరవ మరి కేటీ రామారావు గారు. ఈ రకంగా మంచినీళ్ళ విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, గోళ్లపాటు ఛానల్ను ఆధునీకరించే విషయంలో కానీ, లేదా ఖానాపురం చెరువును ఆధునీకరించే విషయంలో కానీ గతంలో తీసుకున్న చర్యలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే మా సిఇ ఉన్నాడు కదా, ఆర్టీ మన పురుషోత్తమ్ నాయక్ గారు, ఈడీ టీఎస్ఆర్టీసీ ఫ్రెండ్ వారికి కూడా మీరు చెప్పండి. మొమెంటో సిఇటీఎస్ఆర్టీసీ వారిని కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నా సార్. ఆయనకు షాల్ చెప్పండి, మీరే చెప్పండి.
సిఈ గారు ధన్యవాదాలు. అలాగే ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ హనుమంతరాము ముందుకు రా సార్. ఇంతకు ముందున్న కాంట్రాక్టరు దీన్ని మూడేళ్లు గోయిలో పెట్టి పాపం దాన్ని కట్టకుండా వదిలేస్తే దాన్ని మళ్ళీ మా ఎండి గారు క్యాన్సిల్ చేసి సిక్స్టీ చేసి కేవలం తొమ్మిది నెలల్లోనే ఆర్టీసీ బస్ స్టాండ్ని కంప్లీట్ చేశాడు సార్. థ్యాంక్స్ సార్, వెరీ గుడ్, గుడ్ జాబ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన యువ నేత కేటి రామారావు గారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతారు. ఇంతసేపు ఇక్కడ తిప్పి కనీసం భోజనం కూడా పెట్టుకుండా పంపుతున్నాడు. సత్తుపల్లిలో భోజనం పెట్టాం. అందరికీ నమస్కారం. గౌరవనీయులు, ఈరోజు మమ్మల్ని అందరినీ ఖమ్మం పట్టణానికి తిరిగి ఆహ్వానించి మూడు నెలల లోపలనే మరి ఒకటే ఒక్కరోజు దాదాపు 400 పైచిల్ కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు మాతో ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేయించిన మీ అందరి అభిమాన నాయకుడు, మా సోదరుడు, మంచి పనుల విషయంలో మండిపట్టుతో ఎప్పటికప్పుడు పట్టుదలతో గట్టిగా ఖమ్మం ప్రజల కోసం అనుక్షణం తప్పించే నాయకుడు మీ అందరి శాసనసభ్యుడు పువ్వాడ అజయ్ కుమార్ గారికి, గౌరవనీయులు, మిత్రులు, మరి ఇప్పటిదాకా చాలా విషయాలు చాలా వివరంగా మీకు చెప్పి శాసనసభ మొన్నటిదాకా కూడా సవ్యంగా అందరి సమన్వయంతో నడిపి రాష్ట్ర రహదారులు భవనాల శాఖను కూడా సమర్థవంతంగా ముందుకు తీసుకునివెళ్తున్న పెద్దలు, గౌరవనీయులు, మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవనీయులు, పార్లమెంట్లో మన రాష్ట్ర వాణిని, మన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని, రాష్ట్ర హక్కులకు సంబంధించి ఎప్పటికీ లౌడ్య రాములు నాయక్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు బాలసాని లక్ష్మీనారాయణ గారు, గౌరవనీయులు సుడా చైర్మన్ గారు, మిత్రులు విజయ్ కుమార్ గారు, అదే రకంగా జిల్లా పరిషత్ అధ్యక్షులు గౌరవనీయులు కమల్ రాజ్ గారు, మన కొండవాల కోటేశ్వరరావు గారు, మేయర్ మాజీ మేయర్ పాప తాజా మాజీ మేయర్ పాపాలాల్ గారు, ఇంకా మీరు పాత పడిపోలేదు కొత్త వాళ్ళ ఎవరు, తాజా మాజీ మేయర్ పాపాలాల్ గారు, మిత్రులు, జిల్లా ఈరోజు జిల్లాకు విచ్చేసి ఇంత చక్కటి బస్ స్టాండ్ని బ్రహ్మాండంగా మా అందరి చేతుల మీదుగా ప్రారంభించుకునే అవకాశాన్ని కల్పించిన ఆర్టీసీ ఎండి గారు, అదే రకంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సునీల్ శర్మ గారు, జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులు కర్ణన్ గారు, స్థానిక మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి గారు, వేదికపైనున్న ఆర్టీసీ ఈడీలందరికీ, సిఈ గారికి, మా మాజీ శాసనసభ్యులు మదన్లాల్ గారికి, వేదికపైనున్న ఆర్టీసీ ఉన్నతాధికారులందరికీ పేరు పేరున, డిసిసిబి అధ్యక్షులు సోదరులు కూరాకుల నాగభూషణం గారు, సోదరుడు రామ్మూర్తి గారు, ఇంకా వేదికపైనున్న మిత్రులందరికీ పేరు పేరున, ఎవరెవరి పేరు నేను చెప్పలేదు, వాళ్ళు ఎవరు తిట్టుకోవద్దని ముందే చెప్తూ, పాత్రికేయ మిత్రులకి, వేదిక ముందున్న సోదరులకి, సోదరి మనందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు, శుభాకాంక్షలు నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మూడు నెలల కాలంలో ఇది ఖమ్మం పట్టణానికి ఇప్పుడే ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినట్టు రెండోసారి రావడం. కానీ ఖమ్మం పట్టణానికి ఎన్నిసార్లు వచ్చినా వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి నేర్చుకునే పరిస్థితి ఉన్నదనే మాట కూడా అంటారో ఇప్పటిదాకా వారు చాలా విడమర్చి వివరంగా చెప్పారు. నేను దాని లోతులోకి పోను, కానీ ఒకటి మాత్రం పక్కగా చెప్పగలను. ఈరోజు మరి అట్లాంటి ఖమ్మం పట్టణంలో గతంలో పనిచేసిన మా పాపాలాల్ గారు కానీ మిగతా కార్పొరేటర్ మిత్రులు కానీ నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనం చేసిన పనిని చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంటుంది. గల్లీ గల్లీకి పోయి, ఇంటింటికి పోయి, ఎందుకంటే ఎన్నికలు 5 ఏళ్ళకోసారి రాక తప్పదు, వాటిని ఎదుర్కోక తప్పదు. కానీ ఆ ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలకు మనం చేసిన సేవ, ప్రజలకు మనం చేసిన కల్పించిన సదుపాయాలు, మౌలిక వసతులు విడమర్చి చెప్పుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈరోజు 1004 ఇళ్ళు ఖానాపురం హవేలీలో ఒకటే చోట ఒక ప్రైవేటు వ్యక్తి కనుక గేటెడ్ కమ్యూనిటీ కడితే ఎట్లా ఉంటుందో అంత గొప్పగా, అంత అద్భుతంగా అక్కడ కట్టుకున్నారు. కట్టుకోవడమే కాకుండా అక్కడ రహదారులు కానీ, అక్కడ వైశాల్యం కానీ, అక్కడ చుట్టుపక్కల ఫెన్సింగ్ కానీ, చుట్టుపక్కల చక్కగా చెట్లు పచ్చదనం పెంపొందించింది కానీ, ప్రతి ఇంటికి కొత్తగా 45,000 కనెక్షన్లు ఈరోజు ఇచ్చుకున్నాం మనం ఇంటికి, ఇంటింటికి నీళ్ల కనెక్షన్లు మిషన్ భగీరథ ద్వారా. అక్కడ కొత్తగా కట్టిన ప్రతి ఇంటికి తొందరలో మంజూరు చేస్తామని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వైకుంఠ ధామాలు గతంలో ఒకటి ప్రారంభించుకున్నాం, ఈరోజు మరొకటి ఆధునికమైంది ప్రారంభించుకుంటా ఉన్నాం. మరొక కొత్త 2 వైకుంఠధామాల అభివృద్ధిని కూడా, ఆధునీకరణను కూడా అతి త్వరలో ప్రారంభించి బ్రహ్మాండంగా చేసుకుందామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. లక్కారం చెరువులో బ్రహ్మాండంగా ఒక మినీ ట్యాంక్ బండ్ మాదిరిగా ఆ మిషన్ కాకతీయలో భాగంగా అందంగా తీర్చిదిద్దుకొని ఇక్కడ ఈరోజు వాకింగ్ ట్రాక్ లాగా, అక్కడ చుట్టూ వాకింగ్ ట్రాక్లో వేలాది మంది ప్రతినిత్యం వచ్చే విధంగా చక్కగా ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ ఒక 8 కోట్ల రూపాయలతో ఈరోజు ఒక కొత్త సస్పెన్షన్ బ్రిడ్జ్ ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. అజయ్ గారు మిత్రులు చెప్తా ఉంటారు ఎప్పుడు,
మా మున్నేరు మీద కూడా ఒక వాటర్ ఫ్రంట్ కావాలా రివర్ ఫ్రంట్ కావాలా మాకని చెప్తా ఉంటారు వాళ్ళు వారు ఇప్పుడు తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో భవిష్యత్తులో తప్పకుండా ఆ కార్యక్రమం కూడా చేసుకుందామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకంటే తప్పకుండా ఒక మంచి పట్టణం పనిచేస్తున్న నాయకుడు ప్రోత్సహించే ప్రజలు ఉన్నప్పుడు ప్రజల ఆశీర్వాదం ఉన్నంత కాలం తప్పకుండా మరింత వేగంగా అభివృద్ధిని ముందుకు తీసుకొని పోవాల్సిన బాధ్యత మా అందరి మీద కూడా ఉంటుంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా తప్పకుండా తీసుకుందాం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి గౌరవ మంత్రివర్యులు అజయ్ కుమార్ గారు మేము అందరం సమిష్టిగా వారి నాయకత్వంలో ఆ కార్యక్రమాన్ని కూడా సాధించుకుందాం మీ ఎన్ఎస్పి కాలువని ఇంతకుముందు వచ్చినప్పుడు హెలికాప్టర్లో చూస్తుంటే చూడముచ్చటేసే విధంగా రెండు వైపులా వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేసుకొని ఎన్ఎస్పి కాలువ ఏదైతే ఉన్నదో దాన్ని కూడా అద్భుతంగా మలుచుకున్నారు ఈ రకంగా లేదా ఎన్ఎస్పి కాలువ చుట్టూ మీరు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసుకున్న పద్ధతి కానీ లేదా అంతర్గత రహదారులు ఏర్పాటు చేసుకున్న పద్ధతి కానీ చిన్న చిన్న పనులే కావచ్చు కానీ ప్రజలకు గొప్ప సంతృప్తినిచ్చే పనులు నేను గతంలోనే ఇక్కడికి వచ్చినప్పుడు గుర్తుంది నాకు అక్కడ గాంధీ గారు చెరలో ఉండేది పాత బజార్లో గాంధీ గారు చుట్టూ మీ అందరికీ తెలుసు నాకంటే బాగా ఖమ్మం పట్టణంలో అలాంటి గాంధీ గారి ఆ కూడలిని కూడా అద్భుతంగా సుందరీకరించుకున్నా లేదా బోస్ బొమ్మని గతంలో బోసిపోయినట్టుండే బొమ్మ తీసేసి అద్భుతమైన కాంస విగ్రహం పెట్టుకున్నా ఇట్లా మహానుభావులు ఎంతో మంది పివి నరసింహారావు గారు అదే రకంగా ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆ దంసలాపురం బ్రిడ్జ్ దగ్గర ఆరోపి దగ్గర ఇట్లా ఒకటి రెండు కాదు చెబుతూ పోతే వందల కార్యక్రమాలు ఖమ్మం పట్టణంలో గత ఏడేళ్లుగా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి ఒకటి రెండు కార్యక్రమాలు కాదు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పట్టణాలు చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అభివృద్ధి బాటలో ముందుకు దూసుకొని పోతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్టీసీని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా పూనుకొని మంత్రి గారి నేతృత్వంలో ముఖ్యమంత్రి గారి